రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి వేల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్లో 48,661 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 705 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 13,85,522 చేరగా మృతుల సంఖ్య మొత్తం 32,063 పెరిగింది. 4,67,882 మందికి ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. దేశంలో కరోనా నుండి ఇప్పటి వరకు 8,85,577 మంది కోలుకున్నారు. నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,62,91,331 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 4,42,263 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. మన దేశంలో కరోనా విజృంభిస్తోంది. మరణాల సంఖ్య పెరుగుతుంది. పాజిటివ్ కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతూ ఉన్నాయి. ఒకంత ఊరట కలిగించే అంశం ఏమిటంటే డిశ్చార్జీలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అయితే కేవలం ఒక్క రోజులోనే 705 మంది దేశవ్యాప్తంగా చనిపోయారు. మరొక 13,85,000 కేసులు. మొత్తంగా మరణాల సంఖ్య కూడా 32,000 దాటింది. కేవలం మార్చి నుంచి ఇప్పటి వరకు 4 నెలల కాలంలోనే 32,000 మంది చనిపోవడం అంటే ఇది ఆందోళన కలిగించే అంశమని వైద్య వర్గాలు చెప్తున్నాయి. అయితే కరోనా విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, ఇప్పటి వరకు ఎవరు కూడా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి తీవ్రంగా అవుతుందని చెప్పేసి కేంద్ర వైద్య ఇస్తుంది. ఇప్పటికే 4,67,000 మంది పైచిలకు కోలుకున్నారని కూడా కేంద్రం స్పష్టం చేసింది. మన దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది. ఇప్పుడు 48,661 కేసులు నిన్న ఒక 24 గంటల్లోనే నమోదైంది. అదేవిధంగా 705 మంది చనిపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ మరణాల రేటును తగ్గించేందుకు, అదేవిధంగా ఇటు కేసుల సంఖ్య తగ్గించేందుకు కేంద్రం చెప్తున్న ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పేసి కూడా కేంద్రం చెప్తుంది. మొత్తంగా ఇప్పటికే 8,85,000 మంది కూడా కోలుకున్నట్లుగా కూడా కేంద్రం ప్రకటించింది. పద్మలత, రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.